హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. 10 మినిట్స్లో ఈజీగా ఎగ్ మ్యాగీ మసాలా నూడిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మ్యాగీ నూడిల్స్ని వేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాగీ నూడిల్స్ని ఒక 2 ప్యాకెట్స్ని వేసుకున్నానండి నేను. వీటిని బాయిల్ చేసుకుందాం. ఈలోపు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని, చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని పచ్చి బఠానీని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎగ్స్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిర్చిని ఇంకా మ్యాగీ మసాలాని యాడ్ చేసుకుంటున్నామండి స్పైసీ కోసం. మీరు పిల్లల కోసం చేసి పెడితే ఈ కారం అయితే సరిపోతుందండి. ఒకవేళ పెద్దవాళ్ళు తినాలనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మ్యాగీ మసాలా నూడిల్స్ని పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా అడిగిన వెంటనే ఒక 10 నిమిషాల్లో ఈజీగా చేసి పెట్టేయచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో ఎగ్ని కూడా వేసాను కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే 10 నిమిషాల్లో క్విక్గా ఈజీగా రెడీ చేసుకుని ఎగ్ మ్యాగీ మసాలా నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. సరే కదా, చాలా ఈజీ ప్రాసెస్, 10 మినిట్స్లో చేసి పెట్టేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మేము పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.